చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, ఈ కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు కృత్రిమమైనవి, నా ఇల్లు ముంచటానికే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వరదను సృష్టించింది, జలాశయాలు పూర్తిగా నింపకోకుండానే నీళ్లు వదిలేశారు ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వరద సహాయ కార్యక్రమాలు నిర్వహించటంలో పూర్తిగా విఫలమైంది అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ధోరణ చూస్తుంటే నాకు, మేధావులకి, ప్రజలకి అర్థమయ్యేది ఒకటే, ఏదో సింపతి పొందాలనేటువంటి తాపత్రయం. పాపం ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన మాటలు మనం పరిశీలిస్తే ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి సింపతి పొందాలి. నన్ను శాసనసభలో అవమానిస్తున్నారు, ఇంత పెద్ద వయసులో ఉన్నవాడిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, నా ఇల్లు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు, అలాగే అనేక భవనాలు కూల్చారు, నా భవనం కూడా కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడేమో నా ఇల్లు ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు, ముంచడం కోసం కృష్ణానదికి వరదలు సృష్టించారు. ఏమిటి నాకు అర్థం కాలేదు. కృష్ణానదికి వరదలు సృష్టించటం ఒక ప్రభుత్వం వలన, ఒక మనిషి వలన, ఒక వ్యవస్థ వలన సాధ్యపడుతుందా? వరద ముప్పుని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముంచేయడానికి ప్రయత్నం చేసి ఆయన ఇల్లు అయితే మునగలేదంట, కానీ ప్రజల కొంపలన్నీ ముంచారనేటువంటి ఒక లింకు పెట్టి సింపతి పొందాలనేటువంటి ఒక తాపత్రయం చంద్రబాబు నాయుడు గారిలో కనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసే పద్ధతి కాదని మనం చేస్తున్నాం. మీరేదైనా ఉంటే రాజకీయ విమర్శలు చేయండి, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళండి. లేదు, మీరు చేసినటువంటి ఘనకార్యాలుంటే వాటిని చెప్పండి. ఆయన ఏమంటాడంటే, మరొకటి నాకు ఆశ్చర్యం వేసింది, అసలు మొదటి రోజునే వద్దాం అనుకున్నాను, మొదటి రోజునే పరామర్శించడానికి వస్తే సహాయ కార్యక్రమాలకి అడ్డుపడుతున్నారని నేను రావడం లేదు అని ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాయంటే, చెయ్యికి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళాడంట. నాకు అర్థం కాల, చెయ్యికి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళటం ఏంటి? ఇక్కడ ఒక ఇల్లుంది, అద్దెకి తీసుకున్నాడు, అద్భుతమైనటువంటి ఇల్లు, స్విమ్మింగ్ పూలు, బ్రహ్మాండమైనటువంటిది, రేవొడ్డునే కట్టుకున్నాడు. ఆ ఇల్లు వదిలేసి చెయ్యి నొప్పిగా ఉంటే హైదరాబాద్ వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని అడుగుతా ఉన్నా. చెయ్యి నొప్పికి హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఏదో గుండె నొప్పి, మరొక ప్రమాదం వస్తే హైదరాబాద్ వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళొచ్చు, కానీ చెయ్యి నొప్పికి హైదరాబాద్ వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే, ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటంటే, తన ఇల్లుకు వరద ప్రమాదం వచ్చింది, వరద ప్రమాదం వచ్చినప్పుడు ఇంట్లో ఉండకోకుండా ఆయన వెళ్ళిపోయాడు, దాన్ని కొంతమంది ఆయన పారిపోయాడు అని కూడా అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, సరే నీకు చెయ్యి నొప్పి వచ్చింది, నీ వారసులైనటువంటి జగన్, నీ వారసులైనటువంటి లోకేష్ బాబు గారు మరి కనిపించడే? ఈ వారం రోజులు ఎందుకు ఆయన తిరగలేదు? మరి నీ వారసుడు, మరి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఆ రోజున ప్రజల్లో పలుకుబడి సంపాదించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆయన నియోజకవర్గానికి సంబంధించి, ఆయన పోటీ చేసిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతంలో వరద నొప్పి వస్తే ఎందుకు పర్యటించడానికి వెళ్ళాడు? ఆయనకి ఏమి నొప్పి వచ్చింది? చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలా మీరు వరదను కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధిని పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా వరద వచ్చినప్పుడు వారికి సహాయం చేయండి, ప్రజలకి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విమర్శించండి, కానీ ఏదో ఒక రాజకీయ లబ్ధి పొందాలని, సింపతి పొందాలనేటువంటి తాపత్రయం మీరు పడుతున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తున్నా. ఆయన ఇవన్నీ చెప్తే పత్రికలు బ్రహ్మాండంగా, ఆయనకు కావలసినటువంటి పత్రికలు ఉన్నాయి, మొదటి పేజీలో బ్రహ్మాండంగా రాసేసి అబ్బా అద్భుతంగా ఉన్నాయని చెప్పి రాసేస్తే అవి చూసి చదువుకొని తృప్తిపడి ఏం లాభం పొందుతారు మీరు? 5 సంవత్సరాలు ఇలాగే ఏయో పిచ్చి మాటలు చెప్పి ఆ పత్రికలు రాంచి అది ప్రజలు నమ్మారని భావించి భ్రమించి చివరికి 23 సీట్లు తెచ్చుకునే స్థాయికి మీరు దిగజారిపోయారు.